బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. తొలి విడతలో 100,000 రూపాయల వరకు రుణం తీసుకున్న 11.08 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగినట్లయింది. అయితే రుణమాఫీ అయిన రైతులను ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ అయిన రైతులకు వెంటనే లోన్లు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రుణమాఫీకి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం 100,000 రూపాయల వరకు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరోసారి రైతులకు శుభవార్త అందించింది. 100,000లోపు రుణమాఫీ అయిన రైతులకు వెంటనే లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. లోన్ రెన్యువల్ చేసుకున్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. దీనికోసం ప్రతి బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించిన డీసీసీబీలకు ప్రభుత్వం నుంచి విడుదలైన నగదు మొత్తాన్ని 1-2 రోజుల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతగా 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలకు 6,098 కోట్లు విడుదల చేశామన్నారు. రెండో విడతగా 0 నుంచి 1.5 లక్షల వరకు ఉన్న రైతులకు, మూడో విడతగా 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 15 ఆగస్టులోగా 31,000 కోట్లు రైతుల రుణ ఖాతాల్లో వేసి వారిని రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారన్న అపోహను కొందరు సృష్టిస్తున్నారని రేవంత్ అన్నారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని స్పష్టం చేశారు. పాస్బుక్కు ప్రాతిపదికనే అమలవుతుందని తెలిపారు. భూమి ఉండి ఆ భూమికి పాస్బుక్ ఉండి దానిపై రుణం తీసుకుంటే మాఫీ చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు తప్పుదోవ పట్టించేలా చెప్పే మాటలను నమ్మొద్దని సూచించారు. దీనిపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.